ప్రశ్న వేయవచ్చు. ఏమండి భగవంతుడి నుంచి వేరైపోయినారని చెప్పి మీరు చెప్పారు కదా, ఎప్పుడు వేరైనాడు ఎప్పుడు అని మీరు అడిగితే నో ఆన్సర్. మన శాస్త్రంలో దానికి ఆన్సర్ లేదండి. ఏమండి ఎప్పుడు ఏంటి, చెట్టు ఎక్కడి నుంచి పుట్టింది చెప్పండి, చెప్పండి విత్తనంలో నుంచి పుట్టింది, విత్తనం ఎక్కడి నుంచి పుట్టింది చెప్పండి, చెట్టులో నుంచి, చెట్టు ఎక్కడి నుంచి పుట్టింది. ఈ గోళ అనవస్థా దోషం, వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. మీరు ఈ దుఃఖం అనేది ఎప్పుడు బయలుదేరింది, సరే పూర్వజన్మ కర్మ వల్ల ఈ దుఃఖం వచ్చింది, పూర్వజన్మ కర్మ ఎట్లా వచ్చింది, దాని కిందటి జన్మ, దాని కిందటి ఈ విధానం, ఏ వీధిలో దుక్కాను, ఏ బజారులో దుక్కాను, ఈ ప్రశ్నలు వస్తాయా చెప్పండి. ఈ మలం ఎవడ విసర్జించాడు, వాడు రాత్రి ఏం తిన్నాడు, వాట్ ఈస్ ది డెన్సిటీ ఆఫ్ ఇట్, ఇదే మనకు కావాల్సింది. ముక్కు పగిలి చస్తుంటే డెన్సిటీ ఏమిటండి, ముందు చెంబుతో నీళ్ళు తీసుకుని కడుక్కోవాలి, అది మనం చేయవలసిన పని. అదేవిధంగా దుఃఖం ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పుడు హౌ టు రిమూవ్ ఇట్, అది దాన్ని తొలగించుకుని దుఃఖరహితమైనటువంటి ఆనంద స్వరూపాన్ని మనం పొందటం మన యొక్క కర్తవ్యమే. కానీ ఈ దుఃఖం ఎప్పుడు వచ్చింది, ఏ జన్మలో వచ్చింది, దీనికి కారణం ఏమిటి అనవసరం. కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ ఇది పోగొట్టడానికి ఉపాయం చెప్పినారు, భజస్వమాం, అది శాశ్వతమైనటువంటి వస్తువును ధ్యానం చేయండి. సార్ ప్రపంచ ప్రజలు ఏం చేస్తున్నారు చెప్పండి, అశాశ్వతమైనటువంటి వాటి మీద హంటింగ్ ఆఫ్టర్ దీస్ సెన్సువల్ ప్లెజర్స్.